స్టెప్స్ ఉన్నాయిరా ఇక్కడ. ఓ ఇక్కడ మాత్రం నాకు ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఇన్ ఇక్కడ ఎగ్జిట్ ఇక్కడ ఇన్. Welcome back to another vlog. Actually today we are going to Bellum Caves, which is located near Tadipatri, and we are waiting for Jay Chandra. And ikkada ok sari location chudandi, mamulaga nirdeshana ledhu maatalane Jay Chandra kuda vachesa. Hey Jay, how are you man? Finally enni rojulu tarvata Jay Chandra, chaala days nunchi plan chestunnam bayatiki vellalani cheppesi, kaani ee lockdown valla ikkadiki vellaledu anamata. सो प्रेजेंट बेलूम केव्स नैन जयचंद्र अंड कार्तिक अंडे नेशनल हाईवे मीद उन्ना इकडन मैं 50 किलोमीटर चूपी मैक्सीम 1 अवर मेमे ताड़पत्र रीच अंड इन नेशनल हाईवे मतलब मामूल ले सूपर उल्मा बेलून केव्स मैं रीच अंड टिकेट मामूल अडल्ट्स 65 नार्मल चिल्ड्रन्स 45 नीचे स्टार्टिंग अंड इक चूसा मतलब मन किंदिकि दिगालन्नमाट इप्पुडु सो मन अंडर ग्राउंड के केव लोकी इट साइड मत ओनली सनलाइट वे विधा मोतम राउंड करेक्ट सन पड़ता कदरा इड एक्चुअली इन मतलब करंटर लेर सो एवर लेकिन तुंदर क्लोज चेस्ट ओ लाइट्स लोपला वे असल इवरेवर लेर्रा నేను నార్మల్ గా ఇది ఫస్ట్ మౌంటైన్ అనుకున్నా తర్వాత చూస్తే ఇది మొత్తం అండర్ గ్రౌండ్ ఉంది అసలు ఏం కనిపించట్లేదు మొత్తం చీకటి ఉంది దీంట్లో ఆ గోప్రోలో అయితే ఇక్కడ మాత్రం అక్కడక్కడ అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి. మాకైతే మొత్తం ఈ కేవ్ అంతా క్లియర్ గా కనబడుస్తుంది, కానీ కెమెరాలో మాత్రం క్లియర్ గా కనబడట్లేదు. మేము మాట్లాడుతుంటే రీ సౌండ్ వస్తుంది. సో మొత్తం ఇది చూడండి ఎట్లా ఉంది. అక్కడక్కడ ఒకటి లైట్స్ ఒకటి ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇక్కడ ఎవరో ఉన్నట్టు ఉన్నారు. అండ్ మేము ముందుకు పోయే కొద్దీ లైట్ గా మాకు బ్రీత్ అయితే అన్నట్లేదు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అదేం ఏసీనా? మొత్తం స్మెల్ ఒక పర్ఫ్యూమ్ లాగా వస్తుంది ఇక్కడంతా. సో దిస్ ఇస్ సెయింట్ బెడ్, అంటే సన్యాసి బెడ్ అంట. వావ్, మొత్తం రాయితో బెడ్ చేసినారు దీన్ని.
సెయింట్ బెడ్ అండ్ మేము ఇక్కడ వెళ్ళే కొద్దీ ఈ వే మొత్తం చిన్నగా అయిపోతుంది అండ్ మేము ప్రజెంట్ ఇటు సైడ్ వెళ్తున్నాం సో మొత్తం ఒక 2-3 ఉన్నాయి ఇట్లా ఫస్ట్ మేము దీంట్లోకి వచ్చినాం అన్నమాట సో ఇక్కడ మ్యాక్సిమం ఒక ఇద్దరు పోయేకి ఉంది ఒకటి చిన్న వే అండ్ పైన మాత్రం చూసుకొని తల మాత్రం భారీగా తగులుతుంది పైన ఇది మొత్తం టోటల్ ఈ కేవ్ వచ్చేసి 3229 మీటర్స్ ఉందన్నమాట సో ప్రజెంట్ మేము వచ్చేసి ఒక లైట్ కింద ఉన్నాం చాలాసేపటి తర్వాత ఇక్కడ మాత్రం స్వెట్ మామూలుగా లేదు ఫుల్ స్వెట్ వస్తుంది అసలు బ్రీత్ అయితే అందట్టు కూడా అందట్లేదు ఏం కార్తీక్ నీకు ఎట్లా ఉంది ఫుల్ స్వెట్ జయచంద్ర తడిచిపోయినాడు సో ఇక్కడ మాత్రం లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి మేము మా టార్చ్ లైట్ వేసుకొని వెళ్తున్నాం అసలు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పుడెప్పుడు చేయలే మొత్తం డార్క్ ఉంది మేము ముగ్గురు మాత్రం టార్చ్ వేసుకొని నిదానంగా వెళ్తున్నాం ఇది ఎగ్జిట్ పాయింట్ ఎక్కడుందో కూడా తెలియదు మాకు స్వెట్ మాత్రం నార్మల్గా రావట్లేదు ముగ్గురికి ఇక్కడ మాత్రం మాకు ఏం కనిపించట్లేదు అండ్ మేము మా మొబైల్ టార్చ్ చేసుకొని బ్లాగ్ చేస్తున్నా ఓన్లీ ఇంత చిన్నగా ఉంది రాడా పోయక కూడా లేదు ఓ చాలా చిన్నగా ఉంది జే లెఫ్ట్ ఉంది రైట్ ఉంది ఓకే ఓకే ఇక్కడ ఇన్ ఇక్కడ ఎగ్జిట్ ఇక్కడ ఇన్ ఓకే వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ సో ఇక్కడ మొత్తం టూరిస్టు ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసినారు మాయితే ఒక 10-20 మెంబర్స్ ఉంటారు అది కూడా ఇటు సైడ్ ఎవరు రాలే లోపలికి ఇక్కడ ఎవరు లేరు ఇంతేనా ఎగ్జిట్ పాయింట్ ఇది అక్కడ గేట్ క్లోజ్ ఉంది ముందు చూద్దాం వెళ్దాం ఒకసారి ఓ ఉంది రవి అసలు ఇక్కడ సన్ లైట్ కాదు కదా ఏమేం పడదు ఓ ఇంకా కిందికి వెళ్ళాలా ఇక్కడ మాత్రం అస్సలు బ్రీతింగే లేదు ఊపిరి అట్టం లేదు ఏ పైన తగులుతాగరా చూసుకొని రండి ఇటు చూడండి ఇన్ అని ఉంది అండ్ ఇక్కడ కనీసం మనిషి జయచంద్ర అయితే అసలు దూరడు నేనే దూరుతాను డౌట్ ఓకే దూరనా ఇంకా అండర్ ఏ పైన తగులుతా చూసుకోరా ఓకే మేము అండర్ గ్రౌండ్ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది ఓ కింద బురద ఉంది రీ బురద ఉంది సో వి కాంట్ గో హియర్ మొత్తం ఇక్కడ వాటర్ పడి మొత్తం బురద బురద అయిపోయింది కాలు కూడా పెడితే మొత్తం అతక్కపోతుంది భూమికే కింద ఇక్కడ సౌండ్ వస్తుంది కదా అది వచ్చేసి ఫ్యాను అంటే ఈ గుహకి అదొక చిన్న ఫ్యాన్ అన్నమాట అండ్ మేము ప్రజెంట్ ఇటు సైడ్ వెళ్ళొచ్చినాం అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి నేను మాత్రం ఫుల్ తడిసిపోయినా అండ్ ఇక్కడ మాత్రం అసలు గాలి కూడా రావట్లేదు అంత ఇది ఉంది అండ్ ఈ కేవ్ బెలూమ్ కేవ్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ కేవ్ ఇండియాలో మన ఇండియాలో ఇంకా మేము ముందుకి ఇట్లా వెళ్ళాలా జయచంద్ర రిలాక్స్ అవుతున్నాడు ఫ్యాన్ కింద మ్యాక్సిమం మీకు కనిపించదు ఇక్కడ మొత్తం ఫుల్ డార్క్ ఉంది 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 మామ్ అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఓ అసలు ఇక్కడ మనిషి పోయేంత ప్లేస్ ఉంది అంతే వెళ్దామా అటు సైడ్ కూడా సౌండ్ వస్తుందేమో పైన అండ్ ఇక్కడ మాత్రం మనం బెండ్ అయ్యి వెళ్ళాలన్నమాట స్టెప్స్ ఉన్నాయిరా ఇక్కడ ఓ చూసుకోండి రాజే సో ఇదే లాస్ట్
ఎండింగ్ అన్నమాట ఇది లాస్ట్. అండ్ అది చూసారా అది మొత్తం మన ఈ లోపల ఉన్న హాట్ ఎయిర్ అంతా బయటకు వెళ్ళేది ఎగ్జాస్ట్ లాంటిది. అండ్ ఇదే లాస్ట్ 20 సైడ్ ఏం లేదు. జయచంద్ర తడిసిపోయినావు కార్తిక్, నువ్వు నీకు పూల షర్ట్ వేసుకున్నావు కనపడి ఇట్లా అని. సో ఇది మొత్తం చెల్లపతి రెడ్డి హాల్ అంట, లైక్ మినీ హాల్ ఉన్నట్టుంది ఇది మొత్తం. సో ఇక్కడ రాసినట్టు చెల్లపతి రెడ్డి హాల్ అని ఉంది దానిపైన. అండ్ ఇటు సైడు ఏదో లోపలికి ఇన్నుంది, ఇటు సైడు ఇంకోటి ఇన్నుంది. ఇది మొత్తం చెప్పినాను కదా 3229 meters ఉంది. మేము మొత్తం కలిపినా కూడా ఒక మ్యాక్సిమం 600 meters వెళ్ళొచ్చింటాం అంతే. ఇంకా అటు సైడ్ మొత్తం బురద ఉంది, సో అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, తొందరగా క్లోజ్ చేసేస్తారు ఎవరు లేకుంటే. సో అందుకే మేము కూడా ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ మాత్రం సెట్టు మామూలుగా లేదు. ఒకసారి బయటికి వెళ్ళాక మా ఫేసెస్ అన్నీ చూపిస్తాను, ఎట్లా తడిచిపోయినాం చూడండి. సో దిస్ ఈస్ గేబర్ హాల్ అంట. ప్రజెంట్ బయటకు వచ్చేసిన మేము మాత్రం తడిచిపోయినాం. జయచంద్ర ఆడున్నారా ఇట్రా? జయచంద్ర ఫుల్ తడిచిపోయినాడు. అండ్ ఇప్పుడే ఇంత ఇది ఉందంటే సమ్మర్లో వచ్చినంటే చచ్చిపోతారు, నార్మల్గా లేదు. కేవ్స్ అంతా కూల్ ఉంది కానీ బ్రీతింగ్ రావట్లేదు అసలు. ఫుల్ హాట్ ఏం లేదు, అట్లా కూల్ అని ఏం లేదు, జస్ట్ స్వెట్ మాత్రం ఫుల్ వచ్చేస్తుంది. ఓ ఇటు సైడ్ కరెక్ట్ సన్ కరెక్ట్ పడుతుంది ఇక్కడ. సో ఇక్కడ మొత్తం ఈ కేవ్కి 8 places ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మెడిటేషన్ రూమ్, ఇంకోటి వచ్చేసి 1000 hoods. 1000 hoods అంటే లైక్ 1000 పడగల మర్రి చెట్టు అంట. అండ్ ఇంకోటి మండపం ఉంది, బ్యానియన్ ట్రీ హాల్ ఉంది, మాయా మందిర్ ఉంది, పాతాళ 9 ఉంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఒక 9 places ఉన్నాయి. సో ఆ 9 places మేము మ్యాక్సిమం ఒక గట్టిగా ఒక 4 వింటాం. యాక్చువల్లీ 4 or 5 మ్యాక్సిమం అంతే వినాం. ఇంకా 9 అయితే మొత్తం చూడలేదు, అక్కడ బురద ఉంది కాబట్టి మేము అస్సలు వెళ్ళలేదు. 2000 ఈ బెలూన్ కేవ్స్ అనేది మన ఏపీ గవర్నమెంట్ అనేది టూరిజం కింద తీసుకుపోయిందనమాట. అండ్ 2003 దీన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసినారు. సో ఎనీ టూరిస్ట్ క్యాన్ విజిట్ అని చెప్పేసి కేబ్లో నుంచి బయటకైతే వెళ్తున్నాం. అండ్ లోపల మాత్రం ఫ్రెష్ వాటర్ ఉన్నాయి, లైక్ కేవ్స్కి పైన మొత్తం లైక్ వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి మొత్తం. సో ఫ్రెష్ వాటర్ అంట, నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసినాను. సో ఇట్స్ లైక్ ఫ్రెష్ వాటర్. అండ్ వర్షం పడినా కూడా ఈ కేవ్ మొత్తం అబ్జర్బ్ చేసుకుంటుందంట ఆ వాటర్ని. ఇప్పుడు అయితే చల్లగాలి వస్తుంది, ఈ స్పెట్కి గాలి వస్తుండే మొత్తం చల్ల ఉంది. అండ్ అక్కడ చూసినారా, సో మనం టికెట్ అక్కడ తీసుకోవాలి 65 rupees. కానీ లోపల మాత్రం టికెట్ మాకు ఎవరికి అడగలే. అరే టికెట్ ఎవరికి అడగలే కదా, ఎవరు టికెట్ అడగలే, వేస్ట్ టికెట్ ఈరోజు 65 rupees బొక్క ముగ్గురికి. కార్తీక్ తడిచిపోయినావు లేదా కనబడి ఇట్లా? నాకు తడిచిపోలే, తుడుచుకున్నా. తుడుచుకున్నాడంట జయచంద్ర. జయచంద్ర ఒక 2 బిందెలు స్నానం చేసింటాడు, దోశ పెట్టి మొత్తం ఎట్లా వచ్చింది కదా జయచంద్ర. యాక్చువల్లీ ఇక్కడ హరిత రెస్టారెంట్ అని ఒకటి చిన్న మినీ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ స్నాక్స్ అని పెట్టినారు కానీ ఎక్కువ మంది రావడం లేదు, స్నాక్స్ లేవు. సో ప్రజెంట్ మేము అయితే మాజా కూల్ డ్రింక్స్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి లంచ్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం మా ఊరికి. బిఫోర్ లాక్డౌన్ చాలామంది వచ్చేవాళ్ళంట, కానీ ఇప్పుడు ఇంకా ప్రజెంట్ లాక్డౌన్ నడుస్తుంది. కానీ వీళ్ళు ఏమంటే జస్ట్ కొంతమంది అని చెప్పేసి అలౌ చేస్తున్నారు. అండ్ ఎస్టర్డే నుంచి కూడా కొంచెం టైమింగ్స్ కూడా చేంజ్ అయినాయి కాబట్టి ఓపెన్ చేసినారు అని వాళ్ళు అంటున్నారు. వచ్చినాం అండ్ ఇక్కడ నుంచి మాకు 40 kilometers కాబట్టి సో ఈజీగా వెళ్ళిపోతాం. అండ్ ప్రజెంట్ మేము లంచ్ వచ్చేసి తాడిపత్రిలో అనుకున్నాం, కానీ తాడిపత్రి లాంగ్ అవుతుందని చెప్పేసి గుత్తి వచ్చి 5 stars తిన్నాం. అండ్ మా ఫుడ్ కూడా వచ్చేసింది, మా చికెన్ బకెట్ ఆర్డర్ చేసినాం అండ్ షీప్ రోల్ కూడా ఆర్డర్ చేసినాం.
టాటా జయచంద్ర, బాయ్ బాయ్. సో జయచంద్ర మనం వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఫైనలీ ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయినాం నేను, కార్తిక్. జయచంద్ర గుత్తి నుంచి పాంబడికి వెళ్ళిపోయినాడు అండ్ ఇప్పుడు కార్తిక్ కూడా వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ మంత్ ఒక పెద్ద రైడ్ ప్లాన్ ఉంది, అది మాత్రం సర్ప్రైజ్గా ఉంచేస్తాను, నేను మాత్రం చెప్పలేను. సో దిస్ ఈజ్ సాయర్ జూన్ రైడర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి.